ఎంసీఆర్ని 2004లో ఓడించిండ్రు, 2009లో ఓడించిండ్రు, 2012లో మళ్ళా ఆనాటి రాజన్న రిజైన్ చేసేస్తే కూడా మళ్ళా గులాబీ జెండాకు మొత్తం పట్టం కట్టింది కనుపురం జిల్లా, కనుపురం కార్యకర్తలు. మరలా 2014లో ఆయన పోటీ చేసి గెలవలే, 2018లో గెలవలే. ఇవాళ కూడా మొన్న పోటీ చేయడానికి వస్తే ఇలా రాజన్న త్యాగం చేస్తే, రాజన్న మీద మొత్తం దుష్ప్రచారం చేసి, రాజన్నను మొత్తం కూడా చేసి చివరికి సీట్ ఇస్తే అందరం కూడా కనుపురం కార్యకర్తలు బాధ దిగమింగి, వీడు దుర్మార్గుడు, వీడు అహంకారి, వీడు ఏమి మనకి చేయడం అనుకున్నా కూడా సారు గులాబీ జెండాతో పంపించిందని చెప్పేసి మళ్ళా మనం ఓట్లేసి గెలిపించినాం. ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు, ఆయన కాని ఆయన కూతురు కాని. ఇవాళ ఈ యొక్క కుట్ర అనేది ఇవాళ మొదలు కాలే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ఇవాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొని లోపలికి పోయింది. మే అందరం పోలే, పోయిన తర్వాత అంటున్నట్టు అన్నా సీఎర్ అన్నా నువ్వు వచ్చేయన్నా నేను కావేకు సీట్ ఇస్తా అని చెప్పేసి అన్నామని మేము అడగలే. మేము లాబీలోకి వచ్చి భోజనం చేస్తుంటే సిగ్గు లేకుండా అవి చెప్తా ఉన్నాడు. నేను ఇట్లా అడిగిండు, నేను పోనని చెప్పినా నువ్వు సీఎర్ అన్నా నువ్వు ఆలోచించమని చెప్పి 3 నెలల కిందనే ఈ కుట్రకు బీజం పడ్డది. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిండ్రు, నువ్వు మాదిగ సామాజిక వర్గంలో ఒక సబ్సెక్ట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఇవ్వడం కష్టమని చెప్పేసింది. అట్లనే కావ్య అంటే ఆమె ఎవరు, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ అడిగిండ్రు. అందుకోసమని కావ్య అని ఆమె ఇక్కడ ఉండాలంటే మిగతా అందరు వెళ్ళిపోవాలి. పసును దయాకర్ అన్న పోవాలి, రమేష్ అన్న పోవాలి, రాజయ్య గారిని కథం చేసిన ఉద్యమకారులందరూ కూడా వాళ్ళకేమి ఈ కులము ఆ కులము అని చెప్పేసి వాళ్ళందరూ చిన్నపిల్లలు అని చెప్పి చెప్పినా ఇక నాకు తప్పనిసరి అయింది. నాది డిక్లేర్ అయితేనే ఈమె ఎవరు కావ్య అంటే, బీఆర్ఎస్ అభ్యర్థి అంటేనే నాకు అక్కడ స్టాండింగ్ దొరుకుతూనే ఉంటే కుట్రవన్నీ 3 నెలల నుంచి కుట్రవన్నీ మా ఆరూరు రమేష్ అన్న నిలగొట్టిండు, పసును దయాకర్ నిలగొట్టిండు, మిగతా ఉద్యమకారులందరిని చిన్న చూపు చూసిండు, అందరిని కూడా మొత్తం వెళ్ళగొట్టిన తర్వాత ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత డిక్లేర్ చేసిన తెల్లవారే కుట్ర బయలుదేరింది. బిడ్డ నీ యొక్క నీతులు మీ అన్ని కూడా తెలుసు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఘనపురానికి ఎవరు లేరేమో అనుకుంటున్నాం. ఘనపురం నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, కార్యకర్తల భాగవులు కావచ్చు, కార్యకర్తలకు స్ఫూర్తి ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఏదైనా కూడా చేయడానికి నేనున్నాను చెప్పేసి మొత్తం కార్యకర్తలు తెలియజేస్తున్నా. నేను ఆ ఊరి, నేను అక్కడ ఘనపురంలో పుట్టిన బిడ్డని, ఘనపురంలో మొన్న కూడా మేము ఏం పని చేసినాం ఎట్లా చేసినామని తెలుసు. మాకు కూడా వ్యతిరేకంగా, మా వినయన్నకు వ్యతిరేకంగా కుట్ర పన్నినాం, మా దయాకరన్నకు వ్యతిరేకంగా కుట్ర పన్నినాం, మా పెద్దన్నకు ఇక్కడ అనేక మంది కూడా కుట్ర పన్నినాం. కానీ నాకు కూడా వ్యతిరేకంగా కుట్ర పన్నినాం, అయినా కూడా ఎన్నికల్లో నేను కానీ నా కుటుంబం కానీ కార్యకర్తలు కానీ మా ఊర్లు కానీ ఇలా గులాబీ జెండా కోసమే పనిచేసినాం, నేను గెలిపించినాం ఇవాళ. కాబట్టి ఘనపురం కార్యకర్తల్ని 3-4 రోజుల నుంచి వెళ్ళి వేధిస్తున్నావు, భయపెట్టిస్తున్నావు, పదవులు ఇప్పిస్తా అని చెప్పినావు. నువ్వు నీవు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కానీ నీ బిడ్డ కానీ గెలిచే సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు కార్యకర్తలు నువ్వు ఇప్పించేదేమి లేదు. ఏది చేసినా గులాబీ జెండకు అండగా ఉన్న ఘనపురం కార్యకర్తలకు అండగా నేను ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాలు ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం, ఇవాళ అక్కడి నుండి పోయిన ఎవరైనా, అది ఆరూరు రమేష్ కావచ్చు, పసునూరు దయాకర్ కావచ్చు, ఇంకెవరైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, ఎవరు కూడా మాట్లాడేది లేదు. ఎవరైనా కూడా జెండా పట్టుకొని వచ్చిన నాయకుడే మన నాయకుడు. జెండా పట్టుకొని జై కేసీఆర్ అన్న వాళ్ళు, జై కేఎస్ అన్న వాళ్ళు మన నాయకులు. ఎవరు కూడా మనకు దోస్తని అప్పుడేదో చేసినని ఇప్పుడేదో చేసినని మనం చూడాల్సిన అవసరం లేదు. మన నాయకుడు ఎవరు కార్యకర్త వస్తే, ఎవరిది కారు గుర్తయితే వాళ్ళను మాత్రమే ఇలా మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి మాట్లాడుతున్నాడు, వాళ్ళ బిడ్డ మాట్లాడుతూ ఉన్నది, మా నాయన బ్రాండ్ ఎవరు చెప్పలే, దేని బ్రాండ్ ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిసిన బ్రాండా, చంద్రబాబుకు వెన్నుపోటు పడిసిన బ్రాండా, ఇలా కేసీఆర్కు వెన్నుపోటు పడిసిన అదా బ్రాండ్, అది నీ బ్రాండ్. అనేక మంది నాయకులను మిగతా ఉందని కూడా హింస పెట్టినావు, అదా నీ బ్రాండ్. నేను నీతి నిజాయితీ ఉందని చెప్పేసి చెప్తున్నావు. ఎట్లా కొన్నావు దేవుడూరులో భూమి, ఎట్లా కొన్నావు, ఎట్లా మొత్తం కూడా కాంట్రాక్ట్ ఎట్లా సంపాదించినావు,
హన్మకొండలో ఇల్లు ఎవరిస్తే డబ్బులు పెట్టుకున్నావు? మొత్తం కూడా మొత్తం గణపురం కార్యకర్తలు అందరూ తెలుసు. నీ భూములు ఎక్కడున్నాయి, నీ కాంట్రాక్ట్లు ఎక్కడున్నాయి, నీ కంకర మిషన్లు ఎక్కడున్నాయి, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఇంటి కోసం లేని లేని లింగంపల్లి రిజర్వాయర్ని సృష్టించి కాంట్రాక్టర్కి ఇప్పించి కాంట్రాక్టర్ దగ్గర పైసలు దోపి ఇల్లు కట్టి ఇవాళ నీతులు మాట్లాడుతున్నావు. బిడ్డ నీ సంగతి ఎలా చెప్పిండు చివరికి మా సీనన్న చెప్పిండు, మీ ముగ్గురే పడతారని. నాలుగో వాళ్ళు కూడా ఎవరు ఉండరు నీ యొక్క, నువ్వు పోతే నువ్వు కట్టడానికి. ఇది వాస్తవం. ఘనపురంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఘనపురంలో కడి ఎంసీ గారి వచ్చినట్లయితే గత 3 రోజులుగా ప్రతి వాళ్ళు కూడా నోట్లో ఉమ్మేస్తాం అంటున్నారు, చెప్పుతో పడతామంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం కార్యకర్తల నాయకులది, నువ్వు మోసం చేసినావు కాబట్టి. తెలంగాణ ఉద్యమానికి నాడు మోసం చేసినావు. ఇవాళ తెలంగాణ చాలా ప్రేమతో గెలిపించుకున్నారు. జిల్లా మొత్తం కూడా 12 సీట్లుంటే ఈ 2 సీట్లలో మనం గెలిపించుకున్నాం. గెలిపించిన తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు, ఆరు రమేష్ ఏమన్నట్లే, పసునూరు దయాకర్ ఏమన్నట్లే, నన్నే అంటున్నారు. ఎందుకు అంటున్నాడు, పసునూరు దయాకర్ సీటు రాలేదని చెప్పేసి బాధతో మొత్తపోవచ్చు, ఇంకోళ్ళు సీటు రాలేదని చెప్పేసి పోవచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేగా లేరు. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ, నీ బిడ్డకు సీటు ఇచ్చింది. అందుకే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా గుండెలో బాధతో చెప్తున్నారు, నువ్వు మోసం చేసినావు అని చెప్పేసి. నిన్ను నమ్మించి మోసం చేసినావు, దగా చేసినావు. మా యొక్క నీకు ఎప్పుడు కూడా ఇవాళ సీటు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడినావు, ఏం తెచ్చుకున్నావు నీకు తెలుసు. ఇవాళ వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు తెచ్చుకున్నావు కాంగ్రెస్ పార్టీ తెలుసు. నీ యొక్క ముసలి వయసుకి ఇవాళ డబ్బు సంపాదన మీద యావ పెరిగి నువ్వు విలువలు ఇంకా మాట్లాడితే విలువలు మాట్లాడడం బంద్ చేయి. నీకేమన్నా సిగ్గు శరం ఉంటే మొట్టమొదటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసి నీకు దమ్ముంటే చూడు. ఈసారి నువ్వు ఎమ్మెల్యే రిజైన్ చేసినా చేయకున్నా నీది పీకేది ఖాయం, నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టేది కూడా బరాబర్ ఖాయం. నిన్ను కాని నీ బిడ్డను కాని వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా మొత్తం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా నిన్ను డిపాజిట్ రాకుండా ఓడిస్తామని చెప్పేసి నీకు తెలియజేస్తూ మా యొక్క ఘనపురం నాయకులు కార్యకర్తలకు, నేను జనగామలోనే ఉంటా ఉన్నా, జనగామలోనే మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఏ పని ఉన్నది ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా అక్కడైనా చేస్తా, మీ ఇంటికైనా వస్తా. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ కూడా ఇలా ద్రోహం చేసి పోసింది తప్ప మనకేనాడు పని చేసినోడు కాదు. కాబట్టి మీ యొక్క అవసరాలు ఏదన్నా కూడా నేను తీరుస్తానని మరొక్కసారి ఘనపురం అక్కజనులకు అన్నదమ్ములకు నేను దండం పెట్టి తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుందాం, ఘనపురంలో మెజార్టీ ఇద్దామని చెప్పేసి.